టు యోయో టీవీ. జస్టిస్ నూతలపాటి వెంకట రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారత రాజ్యాంగంలోని 124వ అధికరణంలో 2వ క్లాజ్ కింద తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ భారత రాష్ట్రపతి మంగళవారం నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నియామక పత్రంతో పాటు న్యాయశాఖ నోటిఫికేషన్ ప్రతిని ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న ఎన్వి రమణకు అందజేశారు. జస్టిస్ రమణ సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టబోతున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ సుప్రీం సీజేగా బాధ్యతలు చేపట్టనున్న 2వ తెలుగు వ్యక్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్న 2వ తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించిన జస్టిస్ రమణ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న వ్యవసాయ కుటుంబంలో గణపతిరావు సరోజిని దంపతులకు జన్మించారు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి అమరావతిలోని ఆర్వీవీఎన్ కాలేజ్లో బీఎస్సీలో పట్టా పొందారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. హైకోర్టుతో పాటు కేంద్ర రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన క్రిమినల్ సర్వీస్ అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్గాను వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్గాను బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ విదేశాల్లో జరిగిన పలు న్యాయ సదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ప్రెసిడెంట్గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మనెంట్ జడ్జిగా నియమితులైన రమణ 2013 మార్చి 10 నుండి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ చీఫ్ జస్టిస్గా పనిచేసిన డి మురుగేశన్ 2013 జూన్లో పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి సదాశివన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబర్ 2న రాజ్నివాస్లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. వెంకటరమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారిలో 2వ వారు. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి శ్రీ కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు. ఎన్వి రమణకి తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు, తెలుగులోనే పలకరిస్తారు. న్యాయవాదిగా న్యాయమూర్తిగా తెలుగులోనే ఎక్కువగా మాట్లాడుతుంటారు. కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన మన తెలుగు భాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటారు. ఇక ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన న్యాయవాదిగా ఠానా వాదనలు వినిపించారు. 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60,000 కేసులను పరిష్కరించారు. ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన 5 జడ్జీల ధర్మాసనంలో జస్టిస్ రమణ ఒకరు. ఈ కేసులో మెజార్టీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు మతాల వారి రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు. పర్యావరణ కేసుల్లో చెరువులు కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని తీర్పులు చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిగా అనేక కీలక కేసుల విచారణలో పాల్గొన్నారు జస్టిస్ ఎన్వి రమణ. ఇంట్లో మహిళలు చేసే పని ఆఫీసులో భర్త చేసే పనికన్నా తక్కువేమీ కాదని తీర్పిచ్చింది ఆయనే. తర్వాత ఎండి అన్వర్ వర్సెస్ ఎన్సిటి ఢిల్లీ, అనురాధా భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్
యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ లాంటి కీలక కేసుల తీర్పుల్లో ఆయన జడ్జిగా ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 4G సర్వీసులను తక్షణమే పునరుద్ధరించాలని తీర్పునిచ్చిన 3 జడ్జిల బెంచ్కు జస్టిస్ రమణ హెడ్గా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను 7 సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసేందుకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నిరాకరించింది. 2016 అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ చారిత్రక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. ప్రభుత్వ పతనానికి కారణమైన గవర్నర్ నిర్ణయాలను కోర్టు రద్దు చేసింది. 2019 అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని జస్టిస్ రమణ ధర్మాసనం ఆదేశించింది. జాప్యం చేస్తే ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్గా ఉన్న జస్టిస్ రమణ సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు ప్రారంభించారు. జస్టిస్ రమణ సారథ్యంలో న్యాయ సేవల అథారిటీ సేవలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించి కరోనా సమయంలో 2878 గృహహింస కేసులకు సంబంధించి న్యాయ సాయం, 60 లక్షల మంది వలస కార్మికులకు, 36435 మంది ఒంటరి వ్యక్తులకు, 1,04,084 మంది సీనియర్ సిటిజన్లకు సేవలందించారు. గతేడాది జూన్ నుండి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ లోక్ అదాలత్లో 4.11 లక్షల కేసులను పరిష్కరించారు. 2,06,690 మంది ఖైదీలు లీగల్ సర్వీస్ క్లినిక్ల ద్వారా సేవలు పొందారు. జాతీయ రాష్ట్ర స్థాయి అదాలత్లు నిర్వహించి 48 లక్షల కేసులు పరిష్కరించినట్లు తెలిపింది. జాతీయ మహిళా కమిషన్తో కలిసి నల్సా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇక ప్రస్తుత సీజే జస్టిస్ బోబ్డే 23 పదవీ విరమణ చేయనున్నారు. 24 జస్టిస్ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. చరిత్రలో 2వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి అలంకరించిన తెలుగువాడిగా జస్టిస్ ఎన్వీ రమణ గుర్తింపు పొందారు.